अरे यूसेस चलो आ पने आपी वो लार्ज गल्पू ఒకరే తాగుతారా గురుగారు? ఎదవలతో తాగే అలవాటు నాకు లేదు. నాకుంది. ఎదవలే సోలోగా తాగుతారు, జెంటిల్మెన్ కలిసి తాగుతారు. కౌంటర్స్ కే లోపం లేదు, కలుపురావా. ఏ ఇక్కడికి వచ్చి కలుపుకోవచ్చు కదా, గ్లాస్ శుభ్రంగా కడిగావా? శుభ్రంగా. పెగ్గోకే గురుగారు. గురుగారు నా మీద మీ అభిప్రాయం ఏంటండి? నిజం చెప్పరా అబద్ధం చెప్పరా? అటు ఇటు కాకనే మధ్యలో చెప్పండి. అదే అలా ఎలా చెప్తావురా, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సరే, మీ ఓటం చూస్తుంటే సొట్టబడ సిలిండర్ లాగా నిలబెట్టిన మృదంగం లాగా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? అయినా ఉద్యోగాలు వచ్చిందండి మీకు. స్పోర్ట్స్ కోటాలు? ఏ స్పోర్ట్స్? క్రికెట్. మీ క్రికెట్ వచ్చా? మీ క్రికెట్ వచ్చా అంటావు ఏంట్రా? క్రికెట్ కింగ్ ని చూడటమా ఆటమా? సెటర్లు ఎత్తడం ఏంట్రా? ఆటవురా. సరే కానీ గురుగారు, ఫ్రెండ్లీగా ఇంకో క్వశ్చన్ అయితే అనుకోరుగా. మందులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రా, ఏదైనా అడిగాయి అంతేనా? అంతే. ఒక ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి? క్రికెట్ ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయని అడుగుతున్నావు? సిక్స్ బాల్స్ రా. ఒకటే? అదేంటి? ఒకే బాల్ ఆరు సార్లు ఎత్తారు. ఇచ్చాడు. అవును గురుగారు, మీరు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ రా? క్యాచ్లు పడతారా? యా అయ్యో బాబాయ్, క్యాచ్ క్యాచ్ పడతారు మీరు. అరే అరే అరే, అది నాకు నీకు ముచ్చట ఇస్తుంది. అదే సూపర్ గురుగారు. చేతిలో ఏంట్రా? ద్రాక్ష. ద్రాక్ష. ఏ చమత్కారం గురుగారు, ఏ పడతారని క్యాచ్ లో. అచ్చి బాబోయ్, లేకపోతే ఊరికే ఉద్యోగాలు ఇచ్చేస్తారేంట్రా? కూర్చో. ఏమి టాలెంట్, ఏమి టాలెంట్ గురుజీ? గురుజీ 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 చేయాల్సి ఇంకోసారి ఏదైనా పట్టేసారా గురుజీ మీరు? యా తుపాకే సింగిల్ ఫింగర్ తో చక్ మరి క్యాచ్ చేస్తానరా. అదేంటది చెప్తా? ఏంటి అందులో ఆడుతున్నావేంట్రా? బుల్లెట్ పట్టుకోవాలి. బుల్లెట్? అవును గురుజీ. బాల్ ఎట్రా పట్టుకోవడానికి? నమస్కారం సార్. ఎవడరాడు? ఎక్కడ దాక్కున్నావురా టైగర్? టైగర్ నా చేత మందు పోయించుకుంటావు నువ్వు? చిచ్చి నేను పోయించుకోను, నేనే పోసుకుంటా. నువ్వు ఆఫీసర్ నా అసిస్టెంట్ అంటావా? అన్నానా? అనే ఉంటాను, అనే ఉంటాను, అనే ఉంటాను దరిద్రుడి. లేదండి, మీరే ఆఫీసర్, నేనే అసిస్టెంట్. ఇంకా ఎదవేసలు ఎత్తావా? నేను ఏ కదా, పది ఇంకో పెద్ద. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డాడీ నేను ఒక టెస్ట్ పెడతాను, ఓకేనా? చెప్పమ్మా. నేను కళ్ళు మూసుకొని సైన్ చేస్తాను, మీరు చేయగలరా? చేస్తాను. ఫస్ట్ నేను. ఓకే. చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చేయండి. ఇక్కడ ఇక్కడ. ఏం మీరు చేసేది? దీని తెలివితేటలు మరీ పరిపోతున్నాయి. ఏమైంది సత్యా? ఇది దాని ప్రోగ్రెస్ రిపోర్ట్. తెలుసు, తెలిసే సంతకం పెడుతున్నాను. దాని మార్కులు చూసారా? అన్ని సీక్రెట్లే. దానికి మీ సపోర్ట్. పోలేండి సార్, చనిపోలేగా. ఏమండి, ఇది మన ఫ్యామిలీ విషయం. సత్యా, బయట వాళ్ళని బయట ఉండి వాళ్ళ పని చూసుకోమని చెప్పండి. మన మధ్య ఇంటర్ఫీర్ అవడం నాకు నచ్చదు. సారీ పర్లేదు సార్. ఏంటి, ఎంత దూరం తీసుకొచ్చా? రా చెప్తా. ఈ పిల్ల సైకాలజీ ఏంటి ఇలా మారిపోయింది? గోడ పక్కకు రమ్మంటుంది ఏంటి? నాకేంటో అయిపోతుంది. నా కోసం ఒక పని చేస్తావా? నీ కోసం ఒక పని ఏంటి, రెండు మూడు పనులు చేస్తా. ఏం చేయాలి చెప్పు. ఒకసారి అక్కడ వంగువా? అవును. ఏం చేస్తావు సొట్టపక్కల? చెప్పను, చేస్తాను. నేను మగది రాశ. అమ్మా, ఎందుకు అరే నువ్వు వంగమంది? ఇది మామూలు టైప్ కాదు, దోశ చూపెట్టి పెనం నాకు ఇచ్చే రకం. అబ్బా, మీరు కడుగుతున్నారేంటి టైగర్ గారు? మీరు కడుగుతున్నారేంటే, నువ్వు గోడ దుక్కొచ్చావు కదా,
వచ్చాను. వచ్చావు కదా, అంటే వాడు నిన్ను ఆ టైప్ లో కొడుతున్నాడు, నన్ను ఈ టైప్ లో కొడుతున్నాడు. ఓ పని చేయి, నువ్వు అలా గోడ దూకుతూనే ఉండు, నేను అలా తుడుచుకుంటూనే ఉంటా. అవును, వాడు ఎక్కించుకోరన్నాడుగా, నువ్వు ఎందుకు వచ్చావు? వాడు ఎక్కించుకున్నా నేను ఎక్కుదామని వచ్చా. ఏంటి, వాడు ఎక్కించుకోకపోతే నువ్వు ఎక్కేస్తావా? నువ్వు మామూలు దానివి కదే. ఏంటి డిక్కీలో సార్ సార్ ఈ కారు కడగమన్నారు. ఓహో అందులో వెళ్తారా, వెళ్ళండి సార్. ప్లాన్ వేసావు రా బయటికి రా. అయితే నీకు వాడు ఇచ్చాడు పెద్ద డిస్కీ. నాకు తెలీదా అంటే చంపేస్తావా ఏంటి? పాడు చేస్తే నేను ఎలా బతుకుతానరా? పార్వతి కోసం దేవదాస్ తెగ తాగేశారు, ఈ ద్రేవ కోసం ఈ పార్వతి కొంచెం కొట్టింది. నువ్వు మూసుకో, మళ్ళీ కొట్టాను అనుకో రేవా. బాధలో ఉండి మందు కొడితే మర్చిపోవడానికి, ప్రేమలో ఉంటే సారీ ప్రేమలో ఉండి మందు కొడితే ధైర్యంగా పైకి చెప్పడానికి ఐ లవ్ యూ. నిన్ను కొట్టాడని నువ్వే ఫీల్ అయ్యావా? నిన్ను నేను కొట్టానని ఫీల్ అయ్యావా? నువ్వే ఫీల్ అవ్వలేదు. ద్రేవ కొడితే నేను ఎందుకు ఫీల్ అవుతానరా? హలో దేవా, డబ్బు తీసుకున్నా, సెక్యూరిటీగా ఇంట్లో సెటిల్ అయ్యావు, పాపం నాకెప్పుడు అప్పగిస్తావు? ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించడానికి నాకు 10 రోజులు పట్టింది. ఒక పని ఒప్పుకున్నాక అది పూర్తి చేయటం ఈ దేవాకు అలవాటు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి పాప నిద్ర తీసుకొస్తాం. ఆదివారం మోక్ష దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? వస్తే నా ముద్దుల మనవడితో ఫస్ట్ నేనే మాట్లాడతాను. వాడు నా వారసుడు, ముందు నేనే మాట్లాడతా. మామయ్య వాడికి అమ్మ నేను, ముందు మాట్లాడే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఆగండి ఆగండి, అమ్మమ్మలతో అమ్మలతో మాట్లాడే ట్రెండ్ పోయింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తోనే మాట్లాడతాడు కాబట్టి ముందు నేనే. నేను చిట్టి చెల్లిను కదా, అందుకని ముందు నాతోనే మాట్లాడతాడు కదా రియో. సారీ సారీ సారీ. హలో చిన్న, మీకు అన్ని తెలుసు కూడా మాతో ఆడుకుంటున్నారా? ఏమైంది సత్య? పొద్దుటి నుంచి బాబు ఫోన్ కోసం మేమందరం వెయిట్ చేస్తుంటే తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు? అది ఎలా చెప్పాలని? ఎలా చెప్పడం ఏంటండి, వాడిని చూసి నెల అయింది, ఇప్పుడేమో ఎక్స్కర్షన్ అట, 15 డేస్ వరకు రాడట. మరి నేను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాట్లాడాలి? తల్లి మనసు మీరు అర్థం చేసుకోలేరు. దేవా, నా కొడుకును కాపాడి మాకు దగ్గర అయ్యావు, అలాగే శ్యామ్ చెప్పి దూరంగా ఉన్న మా మనవణ్ణి కూడా మాకు దగ్గర చెయ్యవయ్యా. మా ఆవిడ తీసుకురమ్మంటుంది జోలపాడి నిద్రపోసడానికి కాదు, నేను కథలు చెప్పి కరువు తీసుకోవడానికి కాదు, వాడిని చూడాలని ఉందయ్యా, చాలా మిస్ అయిపోతున్నా. అలాగే దేవా. దేవా సార్,
నీకో విషయం చెప్పాలి. రాదేవా, ఇదే మోక్షరం. ఇప్పుడు చూడడానికి వడలేకపోయినా ఎప్పుడూ చూసుకోవాలని ఈ జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు. ఫోన్ రాలేదని వాళ్ళు ఇంతగా ఫీల్ అవుతున్నారే, వాడు ప్రాణాలతోనే లేడని తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు. ఇది వాడు గీసిన ఫ్యామిలీ బొమ్మ, కానీ దీంట్లో వాడే లేకుండా పోయాడు. అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు, కానీ చావులో కూడా ఫస్ట్ ఉంటాడని అనుకోలేదు. సార్, ఇక నాకు మిగిలింది అంజలి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో దేవా, పాపను 5 గంటలకు తీసుకొస్తానన్న, ఇప్పుడు టైం 4 అయ్యింది. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు తీసుకొస్తానని నీకు ముందే చెప్పాను. ఇప్పుడే పోను. అంజలి, అంజలి, నీకు చదువు కంటే దీంతో ఆటలు ఎక్కువైపోయాయి. ఏ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ పడిపోయావు. ముందు దీన్ని బయటకు పంపించేస్తే గానీ నీకు చదువు రాదు. ముందు దీన్ని తీసుకెళ్ళి బ్లూ క్రాస్ లో ఇచ్చి మళ్ళీ నాకు కనిపించకూడదు. అన్నయ్యని పంపించేశారు, రేవుని కూడా పంపించేస్తున్నారు. ఇంకా నాకు ఎవ్వరూ ఉండరు ఆడుకోవడానికి. ఇష్టమైన వాటిని పిల్లలు దూరం చేస్తే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి. అత్తయ్య, అతను సెక్యూరిటీగా వచ్చాడా, నీతో చెప్పడానికి వచ్చాడా? అతను లిమిట్స్ లో ఉండమని చెప్పండి. టైగర్, ఇంకా ఎక్కడ ఉన్నావండి? టైగర్, ఎక్కడికి? అదే ఆవిడ చెప్పారు కదా, బ్లూ క్రాస్ కి. వెనక బడతలు పగిలిపోదు. తీసుకెళ్ళకపోతే ఆవిడ, తీసుకెళ్తే వీడు. ఏంటి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి?